మంగళగిరి పేరు వినగానే భక్తులకు పానకాల స్వామి గుర్తుకొస్తారు. అలాగే మంగళగిరి అంటే చేనేత చీర అంటూ మహిళామణులు మెరిసే కళ్ళతో మురిసిపోతూ చెబుతారు. అంతకుమించి వామపక్ష చైతన్య గడ్డ. ఇది స్థూలంగా మంగళగిరి. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగింది. మంగళగిరి చుట్టుపక్కల ఐటీ కంపెనీలు చూస్తుంటే హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో భవిష్యత్తు కళ్ల ముందు సాక్షాత్కరించింది మంగళగిరి వాసులకు. అయితే ఆ తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వ విధానాలతో మంగళగిరి ప్రాభవం మసకబారింది. మళ్ళీ వెలుగు దిశగా వడివడిగా అడుగులు పడాలంటే సాధారణ ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధాన్ని సరైన విధానంలో ఎక్కుపెట్టాలి. 2017లో మంగళగిరిలో మొగ్గ తొడిగిన ఐటీ కంపెనీల్లో ఒకటైన ఆటోనగర్లోని పైకేర్ ఐటీ కంపెనీని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సతీమణి, నారా బ్రాహ్మణి మే 1వ తేదీ బుధవారం ఉదయం సందర్శించారు. బ్రాహ్మణి రాకతో ఐటీ ఉద్యోగుల్లో సంతోషం వెల్లివిరిసింది. అపూర్వ అతిథికి ఆత్మీయ స్వాగతం పలికారు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్ హూ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్, బట్ ఐ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ టు సే అబౌట్ హర్. వెరీ బ్యూటిఫుల్, టాలెంటెడ్ అండ్ వెరీ యంగ్ ఆంటర్ప్రెన్యూర్. We have a successful lady here today. So welcome ma'am, welcome Mrs. Nara Brahmani here. Nice, please. ఈ సందర్భంగా శాంత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్, పైకేర్ కంపెనీ చైర్మన్ పెంట్యాల శ్రీమన్నారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. శాంత కుమార్ గారికి ఆత్మసంతకాలని ముందు మాట్లాడుతూ ఇటువంటి మంచి కంపెనీని పెట్టాలని, ఎంతో మందికి ఉద్యోగం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించి బంగారు బస్తాలతోటి లోకేష్ గారు ప్రారంభించిన సంస్థ 2015 చిన్న చిన్నగా పెద్దదై ఇప్పుడు ఇక్కడ 635 ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. ఇది త్వరలో చేయబడి ఉంటుంది. ఇంకా 3 ఇయర్స్లో ఇది 1000 మందికి వస్తుంది. ఏమని లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వచ్చి ఇక్కడ ఐటీ పార్క్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐటీ కంపెనీ ఈ పైకేర్ అనుకుని మీకు గుర్తూ ఉన్నాను. అన్ని రకాలుగా ఇక్కడ రాళ్ళు రప్పలు ఒక అడవిగా ఉండేది మేము వచ్చినప్పుడు. దాన్ని ఈ విధంగా రూపుదిద్దడానికి ఐటీ మినిస్టర్గా లోకేష్ బాగా శ్రమ చేశారు. ఇంకా మీకు తెలియని ఏంటి అంటే బస్సులు మన కంపెనీ ముందుగా దిగేది, ఇప్పుడు బస్సులు రావటం. ఇటువంటి కంపెనీని నువ్వు పనిచేసిన మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ
చూడటానికి, మీ అభిప్రాయాలు స్వీకరించుకోవడానికి, మీకు మంచి ఆశీస్సులు అందించడానికి, మీకు మంచి భవిష్యత్తును చూపడానికి నాకు నాకు మనవరాలు అవుతున్నాయి మరి. ఎందుకన్నానంటే ఆ రోజు ఇనాగ్రేషన్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నా పక్కన లోకేష్ గారు కూర్చొని తాపయ్య గారు అన్నాడు, ఈరోజు మనవరాలు అమ్మాయికి. ఇప్పుడు మనవరాలు గారు ఇప్పుడు మీకు ఏం చూస్తున్నారు, అంతరార్థం ఏమిటో, నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలో. ఎందుకంటే మనందరం మనకు స్లోగన్ ఉంది, మంచిగా ఉండు మంచి మంచి ఆలోచన చేస్తారని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అమ్మాయిని మాట్లాడుతాను. అనంతరం నారా బ్రాహ్మణి యువతీ యువకులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని బ్రాహ్మణి పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం ఇవ్వాలే కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయటాన్ని తాను మొదటిసారిగా చూస్తున్నానని నారా బ్రాహ్మణి హర్షం వ్యక్తం చేశారు. అంటే నాకు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది. ఐ డోంట్ థింక్ ఐ సీన్ సో మెనీ ఉమెన్ అండర్ వన్ రూఫ్ ఇన్ అ కార్పొరేట్ ఆఫీస్ ఇన్ మై లైఫ్. మేము హెరిటేజ్ కంపెనీలో కూడా ఎన్నో మహిళలతో పనిచేస్తామండి, ఎస్పెషలీ ఫార్మర్స్. కానీ వాళ్ళు అనేక గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఇంతమందిని ఒకే ఆఫీస్ లో చూడటం నాకు ఫస్ట్ టైం. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలీ రియలీ అమేజింగ్ టు హియర్ అబౌట్ హౌ ఫైవ్ కేర్స్ ఆపరేషన్ స్టార్టెడ్ ఇన్ మంగళగిరి. ఇక్కడ సార్ అన్నట్టు దేర్ వాజ్ నథింగ్, దేర్ వాజ్ నో డెవలప్మెంట్, దేర్ వర్ నో రోడ్స్, దేర్ వాజ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేర్ వాజ్ నో ఐటీ పార్క్, నథింగ్ ఎట్ ఆల్. At that point in time, Lokesh Garu was very, very passionate about bringing companies and more specifically technology companies. I'll tell you why technology companies were very important for his vision. It is because technology companies offer a fantastic opportunity for everyone, including women in specific. Nenu engineer and you know, I also know the benefit of technical education. It really, really puts the foot in the door. It offers a very secure environment in which women can work. Many can work from home also. I had met with some women who are working with HCL now. And they said that it's great that they can work from home, you know, after their kids, after they've had kids, etc. So I'm really happy to see all of you. And let's remember where technical education for women started first. We all know that Chandrababu Naidu Garu was the first in the country to introduce reservation for women in technical professional education in general. It could be the medical field or it could be the engineering field. Thank you so much. So nenu kuda indulo oka beneficiary nenandi. I had a good rank, I got into a college. Of course later I transferred to the US. But now friends andaru, they're doing so well. They're working very successfully either in technology companies here in India itself or abroad. They're independent like all of you. They're doing very, very well. I'm so proud to see that he's really benefited a generation of women of our state. I don't know how many of you know, but Telugu is the fastest growing language in the US. It's not Spanish, it's not English, it's Telugu. And that is actually testimony for all the good work done by Chandrababu Naidu Garu. I'm really, really proud about him. Lokesh was very passionate about bringing technical companies here. FICARE was a fantastic example of a company that actually used that opportunity and also grew above and beyond, right? Like sir was saying, we are at 630 plus employees or colleagues over here. We're going to grow to 1,000 employees over here. I think this is fantastic because at that point in time, the number of women will be 600 plus out of 1,000 employees. This is fabulous. And I think it's also really important because nenu gata 3-4 days ga chaala mandi mahilalato maatladutunnanu, chaala mandi families tho maatladutunnanu. Vallantha cheppedi entante
ఇక్కడ జాబ్ సరిగా దొరకట్లేవు. అదే కాకుండా యునో ఇఫ్ దే వాంట్ టు గెట్ దేర్ చిల్డ్రన్ స్కిల్డ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్ దే హ్యావ్ టు సెండ్ దెమ్ ఆల్ ద వే టు హైదరాబాద్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్ టు డూ దాట్. జాబ్స్ ఆల్సో దే నాట్ ఏబుల్ టు గెట్ హియర్ లోకలీ, సో దే హ్యావింగ్ టు గెట్ దేర్ చిల్డ్రన్ ఎంప్లాయిడ్ దేర్, విచ్ ఇస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ బికాస్ మోస్ట్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి అరౌండ్ ఓవర్ హియర్. వి వాంట్ అవర్ స్టేట్ టు ఫ్లరిష్, వి వాంట్ అవర్ క్యాపిటల్ రీజియన్ టు ఫ్లరిష్, అండ్ ఎస్పెషలీ ఈ త్రీ క్యాపిటల్స్ మెస్ వల్ల a lot of it is dislocated. A lot of companies that were supposed to come to the IT park here in Mangalgiri haven't come. There's very few of us that are here. There's Ficare, there's probably Vsoft, the few companies that had come about 5.5 to 6 years back. So we haven't seen any progress in that space, though we have so much fantastic talent of people in technology. So we're really passionate about it, about the cause of development, especially in the technical space, in the technology space. And along with that, we are equally passionate about welfare. Welfare everyone will provide, be it the current party which is in power, be it TDP, anyone will provide. But nizanga is sustainable growth, sustainable job creation, sustainable development anedi, that is very important for us, because that is what will help our state flourish for the decades to come. And this magic can be done only by Chandrababu Naidu garu. We all know it. He has done it in Hyderabad. He has done it in Telangana. That is why Hyderabad today is like an international city. Don't you agree with me? Yes. We have a fantastic set of companies. You know, there's international, multinational companies. He was the first to bring Microsoft to India. It was Microsoft's first office outside of Seattle, such at that scale. He was the first to bring Google to India. He brought several other countries. He brought Bill Clinton to India, Tony Blair to India, several such global leaders. And on the other hand, he's also done a lot of welfare specifically for women. He was the first to actually scale Dwakara groups to that big a scale in India, and then it became a model for the rest of India, like how technology became a model for the rest of India, right? So I'm really proud of all this. I'm really proud to see all of you for using this opportunity that you have also so well, and to be seeing all of you, to be working on a national holiday. All of you are very hard working, and I think all of you, I see a little bit of disgruntlement, but it's really nice, and all of you are very responsible people. I know that all of you will think responsibly and make responsible decisions. I'm not here to ask you for votes, but I'm here to ask you to inspire everyone around you. There are so many educated people, right, who don't want to go vote. They don't want to go in the hot sun, especially this election. It's in May. It's the peak of summer. There are a lot of people who don't want to go out and vote. Please inspire people around you to vote, because I think this election, now is the time. It will heavily impact our future, our generation, our future generations as well. I have a 9-year-old son, and I always keep wondering, what will he do in Andhra Pradesh, right, going forward? How will the state be, right? So I think it's very important for all of you to go out and inspire people to first go and vote, and when they vote, to think very, very responsibly, not just about the next 5 years to come, but about the decades to come. Going forward in Andhra Pradesh, we want our state to be number one. That's Chandrababu Naidu garu's and Lokesh's vision as well. We want our Mangalgiri to do well. It's a capital region. We have to prosper. We have to be like another Hyderabad. There is no second question about it. So I would like to encourage all of you to inspire all the women and all your family members, all your friends, your communities, and to use their right to vote. It's also their responsibility. And encourage them to think very responsibly going forward. I wish you all the best, and specifically for the women around here, again, really proud of what you're achieving for yourselves and your family.